हेलो अंडी, वेलकम टू जय गायत्री किचन। सेमिया टमाटा दोसा एला चेसुकोवालो चूद्दामंडी। मुंदुगा पैन हीट चेसुकोवाली। पैन लो ओक कप्पु सेमिया वेसुकोवालंडी। सेमियानु इला कलुपुकुंटू दूरंगा वेंचुकोवालंडी। कलर मारे वरकु इला कलुपुकुंटू वेंचुकोवाली। चूडंडी इला कलर कोद्दिगा चेंज अवुते सरिपोतुंदी। इला कोद्दिगा कलर चेंज अये वरकु मंट मीडियम फ्लेम लो उंचुकोनि इला कलुपुकुंटू वेंचुकोवाली। चूडंडी सेमिया कलर चेंज अयिंदि। इप्पुडु वीटिनि ओक प्लेट लोकि तीसुकुंदामु। इला प्लेट लोकि तीसुकोनि पक्कन उंचुकोवाली। इंदुलोने ओक कप्पु उप्मा रव वेसुकोवालंडि। ए कप्पुतो अयिते मनं सेमिया तीसुकुन्नां कदा అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి। ఈ ఉప్మా రవ్వను కూడా మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా కలుపుకుంటూ దూరగా వేయించుకోవాలండి। చూడండి ఇలా కలుపుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి। చూడండి రవ్వ వేగింది। ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి। ఈ రవ్వని కొద్దిగా చల్లారనివ్వాలి। ఒక మూడు టమాటాలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి। మిక్సీ జార్ లోకి ఈ టమాటా ముక్కలు వేసేసుకోవాలండి। ఇందులోనే ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి। కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలండి। వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। టమాటాని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇందులోనే ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వను కూడా వేసేసుకోవాలి। ఇందులోనే ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి। మొత్తం కలిపి బాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మొత్తం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇలా మిక్సింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి। ఇలా మొత్తం మిక్సింగ్ బౌల్ లో వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసేసుకోవాలి। మొత్తం కలిపేలాగా బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం కలిపేసుకోవాలండి। చూడండి సేమియా ఈ రవ్వ మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి। ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి। వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి। ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి। ఇలా మొత్తం బాగా కలిపేసుకోవాలి। ఒక 10 15 నిమిషాల పాటు ఈ పిండిని నాననిద్దామండి। చూడండి ఒక 15 మినిట్స్ కి ఇలా పిండి నానింది। చూడండి సేమియా కూడా చూడండి ఇలా బ్రేక్ అవుతుంది కదా, అంటే సేమియా కూడా బాగా నానింది। ఇలా నానితే సరిపోతుంది। ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి। ఇందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి। కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇందులోనే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి। రుచికి సరిపడా salt కూడా వేసుకోవాలి। మొత్తం బాగా కలుపుకోవాలండి। ఇంత కలిసేలాగా మొత్తం ఇలా కలిపేసుకోవాలి। పిండి అనేది థిక్గా గట్టిగా ఉంది కదండి, ఇందులోకి ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి। దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలన్నమాట। ఇలా ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। దోశ బ్యాటర్ లాగా ఇలా ఉంటే సరిపోతుందండి। చూడండి ఇలా కలుపుకోవాలి। దీన్ని పక్కన ఉంచుకుందాము। ప్యాన్ హీట్ చేసుకోవాలండి। ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి। ఇలా పిండిని బాగా కలుపుకొని వేసుకోవాలి। ప్యాన్ అనేది బాగా హీట్ గా ఉండాలండి। ఇలా వేసుకోవాలి।
పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ దోశని కాల్చుకోవాలి. దోశని టర్న్ చేసుకోవాలండి. చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ దోశని. చూడండి ఎంత మంచి కలర్ లో వచ్చిందో. ఇలా లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ దోశని కాల్చుకుంటే చాలా చక్కగా వస్తాయి. ఇంకొకరికి కూడా ఒక 2-3 నిమిషాల పాటు కాల్చుకోవాలి. ఈ దోశను ప్లేట్ లోకి తీసేసుకుందాము. దోశను వేసే ప్రతిసారి ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని వేసుకోవాలి. ఇలా ఇలా వేసేసుకోవాలండి. పైన నుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఈ దోశను కూడా లో ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలండి. ఇంకోవైపుకి తిరిగేసుకోవాలండి. చూడండి చాలా చక్కగా వస్తాయి. ఇంకోవైపు కూడా ఒక 2 నిమిషాల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి చాలా ఈజీగా చాలా త్వరగా ఈ సేమియా టమాటా దోశలు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కొబ్బరి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ ఏ చట్నీతో తీసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చాలా త్వరగా అయిపోతుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.